Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీని పొగిడి అడ్డంగా దొరికేసిన చంద్రబాబు, చెడుగుడు ఆడుకున్న బీజేపీ. రాజకీయాల్లో వాడలు బండ్లు, బండ్లు వాడలు కావడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో గతంలో సఖ్యతగా ఉన్నప్పుడు తాడులా కనిపించినవి పాములా, పాములా కనిపించినవి తిరిగి తాడులా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఓ సందర్భమే టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చింది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో కేంద్రాన్ని గతంలో తప్పుబట్టిన ఆయన తాజాగా వీటిని పొగుడుతూ చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. గతంలో కేంద్రంతో పాటు 3.5 ఏళ్ల పాటు అధికారం పంచుకున్న టీడీపీ ప్రత్యేక హోదా పేరుతో ఆ తర్వాత బయటకు వచ్చేసింది. అంతటితో ఆగకుండా బీజేపీ ఎన్డీఏపై ధర్మ పోరాటం ప్రారంభించింది. ఇందుకు కాంగ్రెస్ సాయం కూడా తీసుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే రాఫెల్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఎన్డీఏ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిని కేంద్రంలో విపక్ష కాంగ్రెస్ కుంభకోణంగా పేర్కొంటూ రచ్చరచ్చ చేస్తోంది. ఇదే అదనుగా కాంగ్రెస్ వాదన అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో స్కామ్ చేస్తోందని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబును బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత చతికిల పడిన టీడీపీని తిరిగి ఎన్డీఏకు దగ్గర చేసేందుకు చంద్రబాబు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాజాగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన రాఫెల్ జెట్లను దేశం గర్వించదగిన యుద్ధ విమానాలు అంటూ ట్వీట్ చేశారు. అసలే ఏపీలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలు దీనిని అందుకుని చంద్రబాబును ఆడుకోవడం మొదలుపెట్టేశారు. యూటర్న్ రాజకీయాలు ఇంకెన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు బాబు అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్లో చంద్రబాబును ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం తన స్వార్థ మిత్రపక్షం కాంగ్రెస్ మెప్పు కోసం రాఫెల్ ఓ కుంభకోణం అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక దేశం గర్వించదగ్గ యుద్ధ విమానం రాఫెల్ అంటూ మరో ట్వీట్తో పొగుడుతున్నారు. యూటర్న్ రాజకీయాలు ఇంకెన్నాళ్ళు అని విష్ణు చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.